తలేగా దూడ పిల్ల తగే పొదుగులోని పాల రంగు నువ్వే పచ్చ పైరు అని ఒంటికేసుకొని ఏమున్నావే వెల్కమ్ టు ది షో థాంక్ యూ ఇది నీకు అమ్మాయిల్ని పువ్వులతో పోలుస్తారు అండ్ అబ్బాయిలకి మా కారాలతో పోలుస్తారా మా కారాలతో పోలుస్తారా బాను ఐ లవ్ యూ అమ్మాయిల్ని అమ్మాయిల్ని పువ్వులతోను అబ్బాయిల్ని కాడలతోను పోలుస్తారు ఇద్దరం కాడలా ఇప్పుడు ఇద్దరం కాడలా ఇప్పుడు పొడవాటి జుట్టు కలిగిన అమ్మాయిలు ఎంత శాతం ఎక్కువ ఆకర్షణీయంగా కనిపిస్తారు బాను బాను దిగ్గిపెట్టు నీకు అది తెలుస్తది మీరు జనరల్లీ ఒక అమ్మాయిని ఇష్టపడేటప్పుడు హెయిర్ చూస్తారా లైక్ ఆయనకి అమ్మాయి అయితే చాలు హెయిర్ తో పని ఉండదు ప్లాస్టిక్ సర్జరీలు ఎక్కువగా చేయించుకునే దేశం ఏది సౌత్ కొరియా అక్కడికి వెళ్లి చేయించుకున్నావు నువ్వు నార్త్ కొరియా చైనాకి వెళ్ళిపో బాను చెప్తానా వద్దు నేను ఈ ఆప్షన్ కాదు నిన్ను నిజంగా చైనాకి వెళ్ళిపోమంటున్నా ఏడొద్దని సో సర్జరీల మీద మీ అభిప్రాయం ఏంటి చేయించుకోవాలి అందరికీ ఉన్న మీకు ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ఏ పార్ట్కి చేస్తే బెటర్ బానుకైతే వాయిస్ చేంజ్ చేయించారు వాయిస్ చేంజ్ చేయించారు ఈ ఇద్దరిలో ఎవరిని బ్రదర్ అని పిలవాలనిపిస్తుంది ఏ రామ్ ప్రసాద్ ది హైపరాజ్ ఇద్దరు నా బ్రదర్స్ లాంటి వాళ్ళు మేమిద్దరమే కాదు ఆవిడ కూడా మాకు బ్రదర్ లాంటిది ఈ రెండు జంటల్లో ఏ జంటను చూసినప్పుడు మీకు కడుపులో బాగా మంటగా ఉంటుంది ఏ రష్మి సుధీర్ బి ఆది అనసూయ వాళ్ళిద్దరిది ఎవర్ గ్రీన్ ఫ్రెండ్ వాళ్ళిద్దరు అంటే కృష్ణ గారు విజయ నిర్మల్ గారు తాత నీ కోసం అక్కడ ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడో తెలుసా అత్త తాతయ్యకి నీకు ఇద్దరికి మోకాలకి బీపీకి షుగర్ కి ఆల్రెడీ టాబ్లెట్లు కూడా తీసుకున్నాం అత్తయ్య మీరు ఆ టాబ్లెట్లు వేసుకోకుండా ఎలా వచ్చేసారు అత్తయ్య ఆ టాబ్లెట్లు అన్ని అలాగే మిగిలిపోయినాయి ఇవన్నీ ఎప్పుడు వేసుకుంటారు ఎవరు వేసుకుంటారు అత్తయ్య తాతయ్య నీ షేరింగ్ లేక వెయిట్ చేస్తున్నాడు అత్తయ్య ఇలా నడవద్దన్నాడు అత్తయ్య మీకేదో మోకాల నొప్పులు అవి ఎక్కువ ఉన్నాయని ఒప్పుకో అత్తయ్య ఆ టాబ్లెట్ వేసుకుంటానని మాకో ఎక్కడ స్కిట్ చేసేవాడు కాదు ఎక్కడ లాగ్ చేసేవాడో కమెడియన్ అమ్మమ్మ ఇన్నాళ్ళకి నేచురల్ క్యారెక్టర్ ఇచ్చేసారు అమ్మమ్మ ఇంకేంట్రా సంగతులు అమ్మమ్మ అని పిలవటం ఎంత ఆనందంగా ఉందా అమ్మమ్మ అమ్మమ్మ ఏ రామ్ ప్రసాద్ చిన్నప్పుడంతా ఆటోల్లో తిరిగి తిరిగి ఇప్పుడేమో ఆటో పంచలేసేంత ఎదిగావు నువ్వు అసలు మీ అంతా మీ ఆశీర్వాదం అమ్మా కాళ్ళు ఏవరా తీస్తారా తీస్తారా ఏంట్రా శబ్దాలు నీ గొట్టలు గొట్టలు మీ దొంపల్లై మీరు ఎక్కడ తయారయ్యారా బాబు అవును దీపిక చక్కగా ఊరొస్తున్నావు లక్షణంగా చీర కట్టుకొని రావచ్చుగా అమ్మమ్మకి చీరలు అవి నచ్చవు పద్ధతిగా డ్రెస్ వేసుకున్రా అని చెప్పారు మీ ఇద్దరం బికినీ వేసుకొద్దాం అనుకున్నాం ఏమ్మా నీకెందుకమ్మా ఇష్టం ఆది అంటే అంతగా నీకు చాలా రోజులు చెప్పాలనిపిస్తుంది కానీ ఛాన్స్ దొరకలేదు మీరు ఎంత ప్రేమిస్తున్నారు అని అడిగితే చెప్పలేను ఎలా అని అడిగితే చూపించలేను కానీ గుండె కొట్టుకునేంత వరకు నా మనసు మిమ్మల్ని ప్రేమించమంటుంది ఐ లవ్ యూ సార్ ఎంత ఏజ్ ఎంత ఇప్పుడు 20 అది ఇంట్లో మాడదు సంబంధం